ఆఫ్ సంస్థ చైనా పైన చాలా ఘాటైన తీవ్రమైన ఎలిగేషన్స్ వేసింది చైనా దేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి భారతదేశంలో జరగబోతున్న ఎన్నికల్లో ప్రభావం చూపబోతుందని చొరబాటు చేసుకోబోతుందని భారతదేశం ప్రపంచంలోకెల్లా కల్లా అతిపెద్ద ప్రజాస్వామ్యం నూట నలభై కోట్ల జనాభా దాదాపు తొంభై ఏడు కోట్ల మంది ఓటర్లు ఇంత పెద్ద దేశంలో ఎన్నికల్లో చొరబాటు చేసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు చెప్పిన సంస్థ చిన్నది కాదు మైక్రోసాఫ్ట్ మల్టీనేషనల్ కంపెనీ సాఫ్ట్వేర్ సంస్థ ప్రపంచంలో కల్లా ఈ సంవత్సరం ప్రపంచంలో దాదాపు అరవై నాలుగు దేశాల ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నాయి చైనా ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రన్నప్ ట్రయల్ చేసిందంట తైవాన్ ఎలక్షన్స్లో డీప్ ఫేక్ టెక్నాలజీ ఎంత ప్రభావం చూపబోతోందో ముఖ్యంగా నెగిటివ్గా వన్ ఆఫ్ ద ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ అమెరికా ఇన్ఫర్మేషన్ ఇస్ అ కరెన్సీ ఆఫ్ డెమోక్రసీ డెమోక్రసీలో ఇన్ఫర్మేషనే కీలక పాత్ర పోషిస్తుందని చెప్పి థామస్ జెఫర్సన్ చెప్పారు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫేక్ టెక్నాలజీ వాడి ఎన్నికల టైంలో ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటం ఆల్రెడీ డొమెస్టిక్గా పొలిటికల్ పార్టీస్ స్టార్ట్ చేశాయి కానీ చైనా లాంటి దేశాలు సైబర్ గ్రూప్స్ని హైర్ చేసుకుని సైబర్ గ్రూప్స్ని తయారు చేసుకుని ఇట్లా ఎన్నికల్లో ఇంటర్ఫియర్ అవ్వాలని ట్రై చేయడం అనేది కొంత ఆలోచించాల్సిన విషయం ఈ సంవత్సరం అమెరికాలో ఎన్నికలు సౌత్ కొరియాలో ఎన్నికలు ఇలా రకరకాల దేశాల్లో ఎన్నికల్లో చైనా చొరబాటు చేసుకునే ప్రమాదం ఉందని చెప్పి మైక్రోసాఫ్ట్ సంస్థ హెచ్చరించిది కూడా ఈ దిశగా మైక్రోసాఫ్ట్ ఇంటెలిజెన్స్ టీమ్స్ ఈ విషయాన్ని కనిపెట్టాయంట ప్రపంచంలో దాదాపు అరవై నాలుగు దేశాలు ఎన్నికలుకి వెళ్తున్నాయి ఇంక్లూడింగ్ యూరోపియన్ యూనియన్ ఎన్నికలతో సహా దాదాపు ప్రపంచంలో సగం జనాభా ఈ సంవత్సరం ఎన్నికలు ఫేస్ చేయబోతున్నారు కొంతమంది ఫేస్ చేశారు ఇంకొంతమంది ఎన్నికలకు వెళ్ళబోతున్నారు ఇటువంటి టైంలో ఇటువంటి న్యూస్ రావటం కొంచెం ఆలోచించాల్సిన విషయం అంతేకాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఎన్నికలపైన ఇట్లాంటి డీ ఫేక్ టెక్నాలజీ ప్రభావం ఎన్నికలపైన ఇమీడియట్గా ఒక పెద్ద స్థాయిలో ఎఫెక్ట్ చూడ చూపకపోయినా భవిష్యత్తులో మాత్రం దీని ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుందని చెప్పి మైక్రోసాఫ్ట్ సంస్థ అంచనా వేస్తోంది రాజకీయ పరమైన అడ్వర్టైజ్మెంట్స్ ప్రకటనలు డీ ఫేక్ టెక్నాలజీ వాడి చాలా వరకు ఓటర్లని మభ్యపెట్టడం ఫాల్స్ స్టేట్మెంట్స్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయటం ఫాల్స్ ప్రామిసెస్ స్ప్రెడ్ చేయటం ముఖ్యంగా అభ్యర్థుల గురించి దుష్ప్రచారము లేకపోతే ఇన్ఫ్లేటెడ్ ప్రచారం అంటే అభ్యర్థులకు లేని అట్రిబ్యూట్స్ ఉన్నట్టు చూపించడం ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ ఫేక్ టెక్నాలజీ వల్ల సాధ్యమే సో ఇవన్నీ మిస్యూజ్ అవుతే రేపు పరిస్థితి ఏంటి చైనా లాంటి దేశాలు సైబర్ గ్రూప్స్ని పెద్ద పెద్ద బెటాలియన్స్ని తయారు చేసుకుని రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తూ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు ఆపగలవు ఎందుకంటే సైబర్ టెక్నాలజీలో వచ్చే ఇన్ఫర్మేషన్ సీమ్లెస్ అనమాట సెకండ్లో కొన్ని లక్షల మందికి ఇన్ఫర్మేషన్ కొన్ని కోట్ల మందికి ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంటుంది అటువంటి టైంలో వీటిని ఎలా చెక్ చేయాలి ఎలా సెన్సర్ చేయాలి ఇది కూడా పెద్ద ప్రశ్నే ఇంతకుముందు కేంబ్రిడ్జ్ అనలిటికా లాంటి సంస్థలు ఓటల్ను ప్రభావం చేయడానికి ఫేస్బుక్లో డేటా ఇలాంటి డేటాలు అనమాట వాడి టార్గెటెడ్ ఆడియన్స్ను అడ్రస్ చేస్తూ ఉండేది టార్గెటెడ్ గ్రూప్స్ను ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది డిఫెక్ట్ టెక్నాలజీ అనేది కొత్తగా ఎన్నికల్లో ముఖ్యంగా ఓటర్లను ప్రభావం చేయడంలో ముందడిగబోతోంది ఇది నిజంగా నష్టమే కదా ఇక్కడ మనం ఒక అంశాన్ని ప్రస్ఫుటంగా గమనించవచ్చు రష్యా ఒక సోషలిస్ట్ దేశం రెండు వేల పదహారు అమెరికా ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో అదే టైంలో రష్యా ఎన్నికల్లో చొరబాటు చేసుకుందని చెప్పి హిల్లరీ క్లింటన్ మెయిల్స్ అనేవి ఆ టైంలో లీక్ చేసిందని చెప్పి అంతేకాదు అమెరికన్ ఎలక్షన్స్ రష్యా ఇంటర్ఫేర్ అయి ప్రభావవంతం చేసిందని చాలా ఎలిగేషన్స్ వచ్చాయి ఇప్పుడు మీరు గమనిస్తే చైనా ఒక కమ్యూనిస్ట్ కంట్రీ నార్త్ కొరియా కూడా కమ్యూనిస్ట్ కంట్రీ నార్త్ కొరియాలో బ్యూరో వన్ ట్వంటీ వన్ అని చెప్పి ఒక ఇంటెలిజెన్స్ గ్రూప్ అనమాట వాళ్ళది వీళ్ళు ప్రపంచంలో అనేక డెమోక్రసీస్లో చొరబాటు చేసుకుంటున్నారంట అదేవిధంగా చైనా చైనా నార్త్ కొరియా ఈ విషయంలో కోఆర్డినేట్ కూడా చేసుకుంటున్నారని చెప్పి న్యూస్ వస్తుంది ఇలా చూసుకుంటే కనుక మనం కమ్యూనిస్ట్ దేశాలు లిబరల్ డెమోక్రసీస్ పెద్ద పెద్ద డెమోక్రసీస్లో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి ఇది ఒక పెద్ద ప్లానా ఇది ఒక లాంగ్ టర్మ్ ప్రపంచంలో కమ్యూనిజంని గెలిపించడానికి లిబరల్ డెమోక్రసీస్ని తొక్కేయడానికి ఇది పెద్ద అవకాశంగా చూస్తున్నారా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీఫెక్ట్ టెక్నాలజీ అని చెప్పి వీళ్ళు డెమోక్రసీస్లో ఇంటర్ఫేర్ అవుతున్నారా ఇది కూడా మనం ఆలోచించాల్సిన విషయం ముఖ్యంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనం బయటికి పంపిస్తున్నాం ఇంకా చాలా ఇంపార్టెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అబద్ధపు ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తే ఇలాన్ మస్క్ ఒక మాట అన్నాడు ఎప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిస్యూజ్ అయితే ఇట్ ఈస్ మోర్ డేంజరస్ దాన్ న్యూక్లియర్ వార్ హెడ్ అని చెప్పి మనం ఇప్పుడు ఇవన్నీ గమనిస్తుంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు డీఫెక్ వాడి ఎలక్షన్స్ని ప్రభావం చేస్తే అంతకంటే దారుణమే ఉంది ఎందుకంటే ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప ప్రజాస్వామ్య హక్కు ఈ ప్రజాస్వామ్య హక్కులోనే స్వేచ్ఛ స్వతంత్రత ఉంటుంది రైట్ టు ఫ్రీడమ్ అనేది అది మనం కోల్పోతాం కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి యూకే వాళ్ళు బ్లెచ్లే పార్క్ రెజల్యూషన్ తీసుకొచ్చారు యూరోపియన్ యూనియన్ సపరేట్ చట్టాన్ని పాస్ చేసింది ఏఐ యాక్ట్ని తర్వాత ఐక్రా సమితి ఒక తీర్మానాన్ని కూడా తీసుకొచ్చింది ఈ మధ్య సో ఏఐ గురించి ఏఐ గైడ్ లైన్స్ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ఈ రోజుల్లో ఎన్నికల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్నికల్లో డీఫేక్ టెక్నాలజీ అనేది కొత్తగా వచ్చిన అనర్థం